నేనేం చేయాలి చెప్పు. నిజమవ్వాల్సిన నా కళ, గెలవాల్సిన నా ప్రేమ ఒక్క ఫోన్ కాల్తో చెదిరిపోయింది. నా మ్యాంగోకేం కాకూడదు, అదొక్కటే నాకు ముఖ్యం. ఏంటి పని, ఏంటి ఎక్కడున్నావు, నేనేం చేయాలి, ఎవరు నువ్వు, తనని ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్తా చెప్తా అన్నీ చెప్తా. అవును, నువ్వు చెగువేర ఫ్యానా? నా ఫేస్బుక్ పేజ్ చూసావా? నీ ఫ్రెండ్స్ లిస్ట్లో నేను లేను. ఎక్కడున్నావు? ఇందుగల వాడందు లేడని సందేహము వలను అన్వర్ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు నా టీం, నేను క్యాప్టెన్, నువ్వు ప్లేయర్. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాలు, నేను కా. గేమ్ రూల్స్ విను. రూల్ నంబర్ 1, ఆ అమ్మాయి ఆటో దిక్కూడదు, దిగితే చంపేస్తా. రూల్ నంబర్ 2, నువ్వు నా మాట మాత్రమే వినాలి, లేదా ఆ అమ్మాయిని చంపేస్తా. రూల్ నంబర్ 3, ఇంకా అనుకోలేదు బ్రో. నీకిచ్చిన జాబ్ కరెక్ట్ గా చేస్తే ఫోన్ కట్ చేస్తా, నిన్ను వదిలేస్తా. మరి నా జీతం? జీతమా? రూల్ నంబర్ 4, నువ్వు నాతో ఇంకెప్పుడు జోక్స్ వేయకూడదు. ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు టైం 6 కావస్తుంది, ఒక్క వెహికల్ కూడా క్లియర్ కాలేదు. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అతని అభిప్రాయం తెలుసుకుందాం. దీనిపై నీ ఫీలింగ్ ఏ తమ్ముడు? సార్ లైవా? ఎస్. మే లతా, కూరగాయలు కొన్నాను మీ అమ్మ కోసం, చీర కొన్నా నీ కోసం, నైటీ కొన్నా, వచ్చేస్తాను. నైటీ భలే ఉందే, ఎంత కొన్నావి నైటీ? 400 సార్. అబ్బా సూపర్, చూశారుగా ఒక మంచి భర్త తన భార్య కోసం నైటీ కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులకు ప్రశ్న, ఈ నైటీ ధర ఎంత? ఒరే మొబైల్ టాయిలెట్ టేక్. ఇదిగో బ్రదరు, ఇక్కడ ఈ వైర్లన్నీ కిలుక్తూ ఏం చేస్తున్నావు? ఒక నాకు ఫోన్ చేసి వాడు చెప్పిన పని చేయకపోతే ఆటోలో అమ్మాయిని చంపేస్తా అన్నాడు. జోక్ చేశాడేంట్రా? మీ ఇండియాలో నిజం చెప్పేవాడిని నమ్మరు. పంచోడు లేదమ్మా, కరెంట్ షాక్, పాపం పావురం. నాన్న వచ్చేసారా? లేదురా, చాలా బిజీగా ఉన్నారు. నాన్నకు చెప్పావా? పెళ్లి చూపుల గురించా, లేకపోతే నీ లవ్ స్టోరీ గురించా? లవ్ స్టోరీ ఏంటి మా? హలో తల్లి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడే పరిచయం అయ్యాడు. పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి, జస్ట్ పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. నేను మీ అమ్మని, అండ్ మోర్ ఓవర్ మాది కూడా లవ్ మ్యారేజ్. ఆ తెలుసు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బట్ మమ్మా ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి ఇక్కడే జస్ట్ పరిచయం అయ్యాడు. నిన్ను 21 ఇయర్స్ గా భరిస్తున్నాను, ఓకేనా? నాకు తెలిసి నువ్వు అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇంతగా తడబడలేదు. సరే, బామ్మ ఉందా, చచ్చిపోయిందా? పొద్దున్నీ బాహుబలి సినిమా 4 సార్లు చూసేసింది. పొద్దున్నీ పచ్చి థమ్సప్ కూడా తాగలేదు. ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా. ఏంటమ్మా చెప్తుంటే వినకుండా పుల్లలు ఏరుకుంటున్నారు? పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా కిట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను, చిత్తి. దాన్ని ఎలా పెంచాను? Sir, ma'am, Archimedes' principle indicates that the upward buoyant force that is accepted on a body, imagine a fluid whether fully or partially submerged, is equal to the weight of the fluid that the body displaces. This is law of physics. Ante entra? Mee personality ki ee pullalu chalimantake saripo. Inka jite enti madam, jite. Mee savu meer savandi, nenu velli bone chestanu. ముసలిది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నువ్వు అప్పుడే ఇంటికి రాకు.